ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పకడ్ బంద్ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పెండింగ్ పనులను మిషన్ లో పూర్తి చేయాలన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ తంగళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వేరువేరుగా ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పోలింగ్ తర్వాత భద్రపరిచే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను అదనపు కలెక్టర్లు ఎన్ నాయక్ గౌతమ్ రెడ్డి రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్ మధుసూదన్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్లలో ఏర్పాట్లను పరిశీలించారు పరిశీలకులకు ప్రత్యేకించిన రూమ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా ఏర్పాట్లు చేపట్టాలన్నారు అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ నెల ముప్పయో తేదీన ఎన్నికల పోలింగ్ కేంద్రాల తర్వాత ఈమిఎం లో గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు వచ్చినందున వాటిని నియోజకవర్గం వారీగా ప్రత్యేకించిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలని చెప్పారు స్ట్రాంగ్ రూమ్లను సీసీ కెమెరాల నిఘాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు ఈసీఏ సూచనల మేరకు కౌంటింగ్ హాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేయాలన్నారు కౌంటింగ్ కేంద్రంలో అవుట్ ప్రకారం ఏర్పాట్లు కమ్యూనికేషన్ ప్లాన్ ఉండాలన్నారు స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు ఒకవేళ ఇంటర్నెట్ పనిచేయకపోతే సమాచారం అందివ్వడంలో ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు కౌంటింగ్ ఏజెంట్ల నియామక నిబంధనలు అబ్జర్వర్లకు సంబంధించి చేసుకోవాల్సిన ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎలా చేయాలి ఆరువల బాధ్యతలు మీడియా సెంటర్ ఏర్పాట్లు సీసీ కెమెరాల ఏర్పాటు ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు భద్రతా చర్యలు వీడియోగ్రఫీ ఫైర్ సేఫ్టీ చర్యలు సిబ్బందికి భోజన సౌకర్యం తదితర విషయాలపై కలెక్టర్ అధికారులకు మార్గదర్శనం చేశారు ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌంటింగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలా ఉండాలి సీసీ కెమెరాలు ఏర్పాటు వీడియోగ్రఫీ చేయడం పటిష్ట భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా గార్డులను ఏర్పాటు చేయాలన్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మీడియా కవరేజ్ చేయాల్సిన విధానం మీడియా సెంటర్లో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెండింగ్ పన్నులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెండింగ్ పన్నులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు సమావేశంలో పంచాయతీరాజ్ ఈ సూర్యప్రకాష్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాస్ డిపిఓ రవీందర్ డిపిఆర్ఓ దశరథం సిరిసిల్ల వేమునవాడ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు